ఓం నమ శివ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఎందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మన మిత్రులు చాలామంది దీపం వెలిగిస్తే సంపద పెరగాలి, అలాగే వ్యాపారంలో లాభాలు రావాలి, అలాగే ఇంట్లో సుఖ సమృద్ధి, ధన సమృద్ధి పెరగడానికి, మన ఇంటి నుంచి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవడానికి ఏదైనా ఒక చిన్న తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. మనం దీపం వెలిగించడం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. నేను చెప్తున్నది వేణి బాగా గుర్తుంచుకోండి, ఏదైతే పదార్థం చెప్తానో ఆ పదార్థము, ఆ టైము, ఆ విధానాన్ని తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. మీ సొంత తెలివితేటలు ఉపయోగించి, అంటే ఆవునే చెప్తే గేదెనై వాడానండి, లేదంటే నువ్వుల నూనె చెప్తే కొబ్బరి నూనె వాడానండి, ఏమన్నా అవుద్దా అండి అని అడిగేవారికి ఎప్పుడు పళ్ళు కావు. కారణం ఏంటంటే పదార్థం ఇది చాలా తేలికైనవి, ఆ పదార్థంలో ఉండే శక్తిని మనం పొందడానికి చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం సబ్స్టిట్యూట్, అంటే ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, అలా తంత్రములు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈ ఉపాయాల్లో పదార్థానికి ఉన్న శక్తి మనం తీసుకుంటున్నాం, అది గుర్తుంచుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఏదో చేసేసాం కదా, చేస్తే పని అయిపోద్ది కదా అన్న భావంతో చేయకూడదు. పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మికతో చేసినప్పుడు మాత్రమే ఈ ఫలితాలు వస్తాయి. లేకపోతే జీవితాంతం చేసినా ఎలాంటి ఫలితాలు రావు. కారణం ఏంటంటే ఇది పదార్థానికి ఉన్న శక్తిని ప్రకృతి మనకి, ఆ పరాదేవత మనకి ఆ టైంలో ఇస్తుంది. దీనికి ఉన్న అర్థం అది. మన పూర్వీకులు యజ్ఞయాగాదుల్లోనూ క్రతువుల్లోనూ సుగంధ ద్రవ్యాలు వాడేవారు, అలాగే ఆయుర్వేద మందుల్లో వాడేవారు, అలాగే మనం ఆహార పదార్థాల్లో వాడేవారు. ఇవన్నీ ఏంటంటే ఆ పదార్థానికి ఉన్న శక్తిని మనం ఇంకొక పదార్థానికి జోడించి తీసుకున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఎలా వస్తాయో మన పూర్వీకులు మనకు చెప్పారు. చాలా ఉన్నాయి సనాతన ధర్మంలో ఇలాంటివి కొల్లలు, కానీ కాలక్రమేణా వదిలేశాం. ఈరోజు ఉపాయం చాలా తేలికైంది, అద్భుతంగా పనిచేస్తుంది. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రంథాల నుంచి ఎతికి వెతికి మీకు చెప్పాలి. కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు, మాకు కూడా బుక్స్ చెప్పండి, ఎన్నో ఉన్నాయి. బతకటం మొదలు పెడితే, మనకి జిజ్ఞాస ఉంటే అన్నీ దొరుకుతాయి. ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ వెతకాలన్న జిజ్ఞాస కలగాలి. ఆ పరాదేవతని మనం ఆరాధిస్తే అన్నీ వస్తాయి. నేను పరిపూర్ణంగా చెప్పేది ఏంటంటే, అమ్మవారిని నమ్మండి, అద్భుతాలు చూస్తారు. అందులో మగవాడమే లేదు. ప్రకృతి మనకి ఏమైనా ఇవ్వగలదు. ప్రకృతి నుంచి తీసుకునే శక్తి మనకు ఉండాలి. ఆ శక్తి పెంచుకోవడమే ఈ ఉపాయాలు. ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీరు వ్యాపారం చేస్తున్నారు, ఈ వ్యాపారంలో లాభాలు రావడంలా ఏం చేయాలి? ఎన్నో ఉపాయాలు చేస్తారు, యంత్రాలు పెట్టారు, అన్నీ పెట్టారు, కలిసి రావడంలా. ఎందువల్ల రావడం లేదు తెలియదు. అలాగే వ్యాపార అభివృద్ధికి, మీ ఇంట్లో సుఖ సమృద్ధికి, అంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉద్యోగాలు రావాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి, ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి, ఇవన్నీ ఈ దీపారాధన చేయడం వల్ల కలుగుతాయి. అలాగే ధన సమృద్ధి, అంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నా, ఎందుట్లో 100 రూపాయలు పెట్టుబడి పెట్టినా అది పెరగాలి, తరగకూడదు. ఈ ఉపాయం చేస్తే పెరుగుతుంది. ఇది మన ఇంట్లో శుభ్రత లేకపోవడం వల్ల, కాలక్రమేణా కొన్ని సమస్యల వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉంది, ఎప్పుడు గొడవలు. ఆ గొడవల నుంచి కూడా మీరు బయటపడతారు, పక్కకు బయటపడతారు, అందులో డౌటే లేదు. ఇది కంటిన్యూగా 21 రోజులు చేయాలి. ఈ ఉపాయాలన్నీ 21 రోజులు ఏంటంటే, ఇది దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఒత్తులు కూడా కలర్ ఏంటి చెప్తాను. పదార్థానికి తెలిసిన వాళ్ళకి ఇబ్బంది లేదు, తెలియని వాళ్ళకి ఇబ్బంది. ఈ ఉపాయానికి కంపల్సరిగా ఒరిజినల్ ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, దేశీయ ఆవు నెయ్యే వాడాలి. మామూలుగా పతాంజలి అయినా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే దీనికి పచ్చకర్పూరం కావాలి, ఒక మట్టి ప్రమిది కావాలి, అలాగే ఎర్రటి ఒత్తులు. ఈ దారం దొరుకుతుంది, మీకు చూపించాను, అంతకుముందు వీడియోలో కూడా చూపించాను నేను మీకు. దార బండిలు 20 రూపాయలు ఎంత ఉంటుంది, అది చాలు, అది తెచ్చుకోవచ్చు. ఇది కట్ చేసి మీకు చూపిస్తున్నాను. మట్టి ప్రమిది రెగ్యులర్గా వాడుకోవచ్చు, ఇంట్లో వాడుకునే వాడుకోవచ్చు. మీరు 2 ప్రమిదలు 2 వాడుకోవచ్చు. మా దగ్గర 1 ప్రమిది ఉందనుకోండి, మీరు కింద ఏదైనా ఒక ఆకు పెట్టండి,
మందార చెట్టు ఆకైనా పర్వాలేదు, మల్లి చెట్టు ఆకైనా పర్వాలేదు, పెట్టి చేసుకోవచ్చు. ఏం చేయాలంటే, మీరు ఈ ఉపాయాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మామూలుగా అన్ని ఉపాయాలు మనం శనివారం చెప్పాం, ఈ ఉపాయాన్ని మాత్రం మీరు సోమవారం స్టార్ట్ చేయాలి. ఈ ఉపాయాన్ని సోమవారం స్టార్ట్ చేయాలి. సోమవారం ఉదయం మీ పూజామందిరంలో మీ ఇష్టదైవం ముందు కానీ, మీ కులదైవం ముందు కానీ, మీకు కులదైవం తెలియదు, మీ ఇష్టదైవం ముందు కూర్చోండి. చక్కగా స్నానం చేసి కూర్చోండి. ఇది కూడా కంటిన్యూ 21 రోజులు చేయాలి. 21 రోజుల మధ్యలో బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అయిందా మళ్ళీ సోమవారం మళ్ళీ మొదలుపెట్టాలి. ప్రతిరోజు కూడా పచ్చకర్పూరం, లవంగ, కొత్త వెన్ని అంటే ఒత్తులు కూడా కొత్త వేసుకుంటూ ఉండాలి. ఈ ఇలా ప్రమితి తీసుకున్నాం కదా, ఇలా 2 ఒత్తులు వేయండి ఎర్రదారంతో. తర్వాత కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి. తర్వాత 2 లవంగాలు వేయండి, క్షమించండి, యాలకులు. ఎందుకంటే లవంగాలతో వీడియోలు చేసి చేసి లవంగాలు వచ్చేస్తున్నాయి. యాలకులు 2 యాలకులు వేయండి. ఎందుకంటే పదార్థం ప్రతిదీ పట్టుకున్నప్పుడల్లా దాని గురించి ఎక్కువ చెప్తూ ఉంటాం కదా, దానివల్ల ఏమంటే నోటికి అది వచ్చేస్తుంటుంది. 2 యాలకులు. తర్వాత ఈ వేసిన తర్వాత ఆవు నెయ్యి వేయండి, ఒరిజినల్ ఆవు నెయ్యి వేయండి. వేసి ఈ దీపాన్ని మీరు వెలిగించండి. మళ్ళీ మన అనుమానం వస్తుంది, ఈ దీపాన్ని ఏ దిక్కుని పెట్టాలి? ఉత్తరముఖంగా పెట్టాలి. ఉత్తరముఖం ఇటు ఉత్తరం ఉండాలి, ఉత్తరముఖంగా పెట్టండి. మీరు 21 రోజులు వెలిగించండి. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే మీ వ్యాపారం కానీ ధనం అంటే వ్యాపారంలో సమృద్ధి పెరుగుతుంది. ఖర్చు కూడా కాదు. దీనికి కావాల్సింది పచ్చకర్పూరం ఎంతైనా వేయవచ్చు. శాస్త్రానికి కంపల్సరిగా 2 యాలకులు మాత్రం వేయాలి, కంపల్సరిగా. అలాగే ఆవుని మాత్రం ఒరిజినలే వాడాలి. ప్రమిది మళ్ళీ కడుక్కుని వాడుకోవచ్చు. ఇది ఉదయం పూట ఒక్క పూట పెట్టినా చాలు, సాయంత్రం అవసరం లేదు. 21 రోజులు కంటిన్యూ చేయాలి. నెలసరి అయిపోయిన తర్వాత చేయండి. మధ్యలో నెలసరి వస్తే ఏంటంటే పరిస్థితి అంటే మీ కర్మని ఎవరు మార్చలేము. ఎందుకంటే నెలసరి అయిన తర్వాత 5-6 రోజుల నుంచి ఈ ఉపాయం చేసుకోవచ్చు. మాకు ఇంకొంచెం ఎక్కువ వస్తుందంటే 21 రోజులు అవకాశం ఉంటేనే చేయండి. ఇది మగవారైనా ఆడవారైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేయవచ్చు. మాకు అవకాశం లేదనే వారు వీటి జోలికి అసలు వెళ్ళమాకండి. వెళ్ళి వెళ్ళి అనవసరం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను, ఇవి ఈ పదార్థానికి ఉన్న శక్తి ఆ టైం మనకు ఉపయోగపడుతుంది. మన ఇష్టదేవతని కానీ మన కులదేవత మనస్ఫూర్తిగా మీరు అడగాలి. ఏమనంటే నాకు ఇది కావాలి, నా వ్యాపార అభివృద్ధి కలగాలి, నాకు ధన సమృద్ధి పెరగాలి, అలాగే నా కుటుంబంలో సౌఖ్యత పెరగాలి, సౌఖ్యం పెరగాలి, సమృద్ధి పెరగాలి అని మనస్ఫూర్తిగా మీరు ప్రతిరోజు 21 రోజులు కోరుకోవాలి. ఏదైనా ఆటంకం వచ్చింది, ఎవరైనా చనిపోయారు కుటుంబ సభ్యులు, దీన్ని మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చని అడుగుతూ ఉంటారు. అసలు కంటిన్యూ చేయకూడదు, మళ్ళీ మొదటి నుంచి చేయాలి. ఈ ఉపాయంలో ఉన్న గొప్పతనం అది. ఈ పదార్థం వెలిగించాము తర్వాత సాయంత్రం ఇది మొత్తం ఈ దీంతో పాటు ఈ పదార్థాలన్నీ తీసివేసి డస్ట్బిన్లో పడేయండి. ఈ వస్తువులతో పాటు మళ్ళీ ప్రమిది కడుక్కోండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. 21 రోజులు కంటిన్యూ చేయాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి మేము ఇతర దేశాల్లో ఉన్నామండి, మాకు వీలవదు, మేము చేసుకోవచ్చా? కొంతమంది అడిగేవారు ఉంటారు. అవ్వదు అని తెలిసినప్పుడు కూడా మళ్ళీ చేసుకోవచ్చని అడగటమే పెద్ద మూర్ఖత్వం. మీకు ఈ ఇలాంటి ఉపాయాలు అవకాశం ఉంటేనే చేయండి. చాలా ఉపాయాలు చేయడం జరిగింది, మీరు ప్రయత్నించేయండి. నైవేద్యంగా ఏం పెట్టాలండి? మీరు నైవేద్యంగా పటికి బెల్లం చిప్స్ కానీ, బెల్లం కానీ, మీరు పళ్ళం కానీ ఏదైనా పెట్టవచ్చు. మీరు రోజు ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, ఏదైనా పెట్టవచ్చు. ఏమీ లేదనుకోండి, మీ ఇంట్లో ఒక గ్లాసు నీరైనా అక్కడ పెట్టండి, దేవుడి దగ్గర పెట్టండి. ఏమీ లేకపోతే మీకు అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే అలా చేయండి. ఇది ఎందుకు చెప్తుంటానంటే ప్రతి పదే ఒకేసారి 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది షార్ట్కట్లో చెప్తే అర్థమైపోతుంది. షార్ట్కట్లో చెప్తే అర్థమయ్యేవారు 10 మంది ఉంటే 1-10 సార్లు చెప్పిన అర్థం కాని వారు 999 మంది ఉన్నారు. అదే పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకోండి. లెంతీ వీడియోలైనా కానీ పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. 21 రోజులు చేస్తే ఫలితం వస్తుంది, మధ్యలో ఆగితే ఎలాంటి ఫలితం రాదు. ఒకవేళ మనకు అంతా బాగుంది కంటిన్యూ చేసుకోవచ్చా అని మనం రావచ్చు. ఇది కంటిన్యూ చేసుకోవాలంటే 21 రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇవి ఇంకొకటి ఏంటంటే,
ఈ పదార్థాలు ఒకేసారి కొనుక్కొచ్చుకోవచ్చు, రోజుకు ఒకేసారి అంటే రోజుకు ఒకసారి తెచ్చుకోవాలా అని అడిగేవారు అంటారు. ఒకేసారి తెచ్చుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ పదార్థాన్ని డస్ట్బిన్లో వేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందని అడుగుతుంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు, డస్ట్బిన్లో పడేయండి, ఒక కాదు కవర్లో పెట్టుకోండి, తీసుకువెళ్ళి నదిలో కానీ పారే కాలంలో కానీ పడేయండి మీకు అవకాశం ఉంటే. అవకాశం లేదనుకోండి, డస్ట్బిన్లో పడేయండి, వారు తీసుకెళ్ళిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే మిత్రులారా, ఓం నమ శివ శ్రీమాత్రే నమః.